అంటి కుండ పెంకులలో ఒక్క పెంకయుండి తన్ను సృజించిన వాణితో వాదించు వానికి శ్రమ. జగటమ్మను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? యెషయా గ్రంథము 45:9. దేవుడు కుమ్మరి అని, మనము మట్టి అని లేఖనాలు చెబుతున్నాయి. కుమ్మరి మట్టి ముద్ద తీసుకొని తన చక్రం మీద త్రిప్పుతాడు. బంకమట్టి, నేను చక్రంలోకి వెళ్ళి అలసిపోయాను, నన్ను ఈ చక్రం నుండి తీసివేయండి అని చెప్పగలదా? చక్రము తిరుగుతున్నప్పుడు కుమ్మరి దానిని మంచి పాత్రలా చేస్తున్నాడని మట్టికి తెలియదు. ఆ మట్టి ముద్దలోంచి అందమైన రూపము పైకి వస్తుంది. ఆ ప్రక్రియ ద్వారా వెళ్ళిన తరువాత నాకు చక్రము తిరగటము నచ్చలేదు, కానీ అది లేకుండా నేనుగా మలచబడలేను అని అది చెప్పగలదు. నీవు ఈ దినము ఉన్న చోటనే తిరుగుతున్నట్లు నీకు అనిపించవచ్చు. నీవు పదే పదే చేసిన పనినే తిరిగి చేస్తున్నావు, అయినా ఎక్కువ పురోగతి కనిపించటం లేదు. అయితే నీవు ఆ చక్రంలో ఉన్నట్లు అనిపించినప్పుడు నీవు గ్రహించలేనిది ఏదో జరుగుతోంది. నీవు సిద్ధపరచబడుతున్నావు. దేవుడు నీ పాత్రను తీర్చిదిద్దుతున్నారు. చూడటానికి నీకది మామూలుగా అనిపించవచ్చు, కానీ నీవు ఎక్కడ ఉన్నావో అక్కడ నమ్మకముగా ఉన్నప్పుడు నీ ఫిర్యాదుల సమయాలను స్తుతి కీర్తనలతో నింపినప్పుడు నీవు పైకి ఎదగటమును గ్రహించగలవు. నీవు తిరుగుతున్నప్పుడు ఆయనను నమ్ము. నీ రోజువారి కార్యములలో ఆయనను నమ్ము. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నా జీవితం మీ చేతుల్లో ఉన్నందుకు మీకు వందనములు. మరియు మీరు నా జీవితాన్ని కుమ్మరిలాగా తీర్చిదిద్దుతున్నారని, నా కలలు మరియు లక్ష్యాలు మాత్రమే కాదు నా పాత్రలను మీరు మలచుచున్నారని మీకు వందనములు. నా జీవితాన్ని మీరు మలచటంలో ప్రతిదినము పనిచేస్తున్నందుకు మీకు వందనములు. నేను పురోగతిని చూస్తున్నా చూడకపోయినా నా నమ్మకమును మీపైననే నిలుపుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.